Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan no akashaniki ettina Nitin Gadkari, Chandrababu ko aa asha kuda gallante. AP lo YS Jagan adhikaramloki rakamundu kendramlo unna BJP peddalato antaka sambandhalu undevi kaavu. Deeniki bhinnamga TDP adhinetha Chandrababu matram కేంద్రంలో బీజేపీ పెద్దలతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులతో పరిచయాలు ఉండేవి. గతంలో 2 సార్లు బీజేపీతో కలిసి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో కొనసాగడం, ఆ తర్వాత కూడా సంబంధాలు కొనసాగించడమే ఇందుకు కారణం. కానీ 2018లో ఎన్డీఏని వీడిన తర్వాత మారిన పరిస్థితుల్లో చాలా మంది దూరమైన నితిన్ గడ్కరీ వంటి వారు మాత్రం ఇంకా సన్నిహితంగానే ఉన్నారని చెబుతారు. అలాంటి గడ్కరీ కూడా ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీలో దిగ్గజ నేతగా బలమైన ఆర్ఎస్ఎస్ సంబంధాలు కలిగిన నాయకుడిగా ప్రధాని మోడీ తర్వాత బీజేపీలో ప్రధాని పదవికి పోటీ పడగల సత్తా ఉన్న నేతగా నితిన్ గడ్కరీ పేరు తెచ్చుకున్నారు. గతంలో ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడైన ప్రతిసారి గడ్కరీకి కేబినెట్ లో చోటు దక్కాల్సిందే. అదే సమయంలో ఏపీలో గతంలో రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీతో కూడా ఆయన సంబంధాలు అదే స్థాయిలో ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా చంద్రబాబుతో గడ్కరీకి ఉన్న సంబంధాలు విడదీయరాని అనే పేరు ఉండేది. 2018లో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో విభేదించి టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించి అనంతరం ఎన్డీఏ నుంచి కూడా వైదొలగిన చంద్రబాబు గడ్కరీతో మాత్రం తన పాత సంబంధాలను కొనసాగించారనే ప్రచారం ఉంది. అదే ఊపులో మోడీని ఎట్టి పరిస్థితుల్లో 2019లో ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు గడ్కరీని ప్రత్యామ్నాయ అభ్యర్థిగా మిగతా రాజకీయ పక్షాలు ఒప్పించేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించారని చెబుతారు. అనంతరం మోడీ అమిత్ షా పై ధర్మ పోరాటం చేసి విఫలమైన చంద్రబాబు ఆ తర్వాత వారికి దగ్గరయ్యేందుకు నాగపూర్ వెళ్లి మరీ గడ్కరీ సాయం కోరినట్లు ప్రచారం ఉంది. కానీ ఈ ఎత్తులేవి ఫలించలేదు. ఎన్డీఏకు దూరంగా ఉన్న మోడీ అమిత్ షాలతో పాత సంబంధాలు పునరుద్ధరించుకునే అవకాశం లేకపోయినా ఇప్పటికీ చంద్రబాబు గడ్కరీకి దగ్గరగానే ఉన్నారని చెబుతారు. గడ్కరీతో పాటు చంద్రబాబుకు ఉన్న సంబంధాల నేపథ్యంలో మరోసారి మోడీ కాకుండా బీజేపీలో ప్రధాని ఎవరనే ప్రశ్న తలెత్తితే మాత్రం గడ్కరీకి మద్దతిచ్చేందుకు చంద్రబాబు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటారు. అలాంటి బంధం వారిది. దీంతో మిగతా బీజేపీ నేతలంతా చంద్రబాబును ఆడుకుంటున్నా గడ్కరీ మాత్రం పళ్లెత్తు మాట్లాడేందుకు ఇష్టపడరనే ప్రచారం ఉంది. తాజాగా విజయవాడ పర్యటనలో బెన్సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ ఎప్పుడూ లేని విధంగా తొలిసారి సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. డైనమిక్ సీఎం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. జగన్ అడిగిన విజయవాడ తూర్పు బైపాస్ కు అక్కడెక్కడే ఆమోదించేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 20 ఫ్లైఓవర్లు అడిగితే 30 తీసుకోమన్నారు. ఇదంతా చూస్తున్న టీడీపీ క్యాంపుకు మంట పుట్టుకొస్తోంది. అంతేకాదు చంద్రబాబుకు టీడీపీకి గడ్కరీ హ్యాండ్ ఇచ్చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఇక ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబుకు ఉన్న చివరిదారి కూడా మూసుకుపోయినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.